ఇప్పుడు ఇంటి ఎవడు ఈ ఎమ్మెల్యేలు ఎవడన్నా ఒక్క సెంటు భూమి ఇచ్చారా? రాజధానిలో ఇచ్చినాడు, భూమి పోయినాడు తెలుస్తుంది అక్కడ బాధ. ఇప్పుడు వాళ్ళు 35,000 ఎకరాలు భూములు రాష్ట్రానికి ఒక అమరావతి ఉండాలి అని ఇచ్చినోళ్ళు ఈశ్వరమంటూ అరసవెల్లి వరకు పాదయాత్ర ఈ వయసులో. బాబాయ్ వాళ్ళకి అవసరం బాబాయ్, ఆడవాళ్ళు ముసలాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రి ఎమ్మెల్యేలు, తంతా అంటుండ్రు మాట్లాడిన వాళ్ళని. కాళ్ళు ఎరగొట్టండి, మేము ఊరు రండి చూద్దాం. ఏంటి అది? దానికోసం వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించింది. మంచి చేయండి, చంద్రబాబు మీద మీరు మంచి పనులు చేస్తే మిమ్మల్ని ఒప్పుకుంటాం. ప్రతిదానికి పొద్దు ఓడిపోయాడు ఆయన, ఆయన సంఖ్య ఎందుకు? మీరు చేసే మంచి పనులు చేయకుండా ప్రతిదానికి ఊరే చంద్రబాబు చంద్రబాబు. ఏ ప్రభుత్వం అయితే మంచి చేయాలి, ఎవడైతే పథకాలు ఇస్తే డెవలప్మెంట్ ఏది? పిల్లల భవిష్యత్తు ఏంటి అసలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? కానీ నేను డబ్బులు తెస్తున్నా, అప్పులు తెస్తున్నా, నేను మీకు బటన్ నొక్కి డబ్బులు ఎంతవరకు అప్పులు తెచ్చిచ్చే ఉపయోగం ఏంటి? మనం సంపాదించి ఖర్చు పెట్టాలి, కానీ అప్పు చేసి నేను పెడతా. అప్పు చేసి పెడితే ఎవడనో ముంచడమేగా మనం. రేపు పొద్దున మనమేగా కట్టాల్సింది. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం, మన డబ్బులే కదా. అప్పు చేయకుండా నువ్వు ఇచ్చే నువ్వు గొప్పడివి. గతంలో ఇదే బాధుడే బాధుడని ఈయనగా తిరిగాడు. మరి దీన్ని ఏమంటారు? ఈ రోజున బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, చెత్త పడితే లోపలేస్తండి రే. నోరెత్తినండి లోపలేస్తండి. ఎవడేస్తాడు? మరి ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం దానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రం అనుభవిస్తుంది. ఇంకా దరిద్రం అనుభవిస్తుంది. మళ్ళా కూడా ఆయనే కావాలంట. ఆయనకి చేతకాల, చంద్రబాబుకు చేతకాల. సరైన వాడు ఈడే, ఇట్టాకి ఉండాలా? ఎలా చేత? మంచికి పోయాడు. మాకు వద్దు, మేము ఇట్టాగే నాశనం అవుతాం. మా రాష్ట్రం ఇట్టాగే దరిద్రం అనుభవించి పక్కన అయ్యి కావాలని కోరుకుంటున్నాంగా. మనం కూడా వాళ్ళు కావాలనుకుంటున్నాం కాబట్టి సామాన్య మానవుడికి అర్థం కావట్లేదు. ఇది మనం ఏం చేద్దాం అంటే బాబాయ్, ఈ రోజున ఈ 3.5 ఏళ్ల కాలంలో అప్పటికి ఇప్పటికి ధరలు చూసుకున్నా, లేకపోతే పెరిగిన ఇబ్బందులు కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కానీ అని సామాన్యుడు ఆలోచించడం. ఎవడ ఆలోచించి జరిగేది కాదు అసలు. ఆలోచిస్తే జరగదు. ఏం అవకాశం, ఏం అవకాశం అడిగారు? ఏమి నమ్మారు? అవును, బాగా చేస్తున్నాడని చెబుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ కూడా మేమే ఓట్లు వేయడానికి కూడా ఎవడు రానియకుండా మేమే వేసుకుంటాం అంటున్నారు. ఇంక మనం చేసేది అవసరం ఎవడ ఉండదు. అంతే, వాళ్ళు చేసేది అంతే. ఈ రోజున మీరు అన్నట్టుగా అమరావతి రైతుల పాదయాత్రకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. అంటే న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా అసలు ఏం చేయలేరు. అంతే, సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న నాయకులే వెళ్ళాలి. అంతే, ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి వాళ్ళు. దేశం దరిద్రం అయిపో, ఆంధ్ర అనేది లేకుండా చేయాలి. వాళ్ళ సిద్ధాంతం అది. మంచి ఎవడికి కావాలండి? భలేవాడివే. దీనికోసం అన్ని నేను అనలేదు అంటున్నాడు, అన్నీ చెప్పాడు. ఇవాళ చేయలేదు అంటున్నాడు. కాదంటే లోపలేస్తారు, బాగుతారు, కేసులు పెడతారు. ఇప్పుడు నువ్వు వీడియో పెట్టు, ఏడున్నాడు అని తీసుకొస్తారు. ఏంటి ఆయన నువ్వు అంటారు? ఎంతమందినైనా పెడతాం. అంతేగాని మార్పు రాదు, అభివృద్ధి వద్దు. మాకు మాకు అసలు అభివృద్ధి వద్దు. మాకు ఇట్టాగే గుంటల రోడ్ల మీద తిరగటం ఇష్టం. మాకెందుకు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాడా? బియ్యం ఇస్తుంటే అవి అమ్ముకుంటున్నాం. అవన్నీ మాకు అనవసరం. నీ అమ్మ మొగుడు అంటాడు, వాళ్ళు అయితే తిట్టచ్చు, మనం తిట్టకూడదు. వాళ్ళు ఏదైనా మాట్లాడు. ఇది కాదు బాబాయ్, విలువైన రాజకీయాలు అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, ఏం చేయబోతున్నావు, ఇప్పటివరకు ఏం చేస్తావు, ఇది కదా చెప్పాలి. అస్సలు అది కాదు కావాల్సింది రాజకీయం. ఇవాళ ఎవడికి దమ్ముందో ఎవడు తనగలుగుతాడా? తన్నేవాడితే రాజ్యం, మంచివాడికి ఎవడికి లేదు. కనీసం ఇప్పుడు కూడా ప్రజలు ఆలోచించారంట? అస్సలు లేదు ఆలోచన, లేదు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అని చెబుతారు వాళ్ళు. అంటున్నారు మా అవకాశం కూడా వచ్చింది, మా అవకాశం వచ్చినప్పుడు మేము అసలు వీళ్ళ వల్ల కాదు, చేయలేరు వీళ్ళు. పాత ప్రభుత్వం వాళ్ళు చెయ్యలేరు, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏదేం చేయగలుగుతుంది. అది వీడికి చేత కాలేదు. లేకపోతే ఎక్కడ తిరిగేవాడు? ఇన్ని రోజులు తిరిగేవాడు ఆయన? ఎవడ ఆలోచించాడు చెప్పండి? ఎవడికి లేదు. చివరిగా ఈ రోజున అమరావతి రైతులు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు, రైతులేం గిట్టుబాటు ధరలు లేవని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, నిరుద్యోగులేమో ఉద్యోగాలు ఇవ్వమని మహాప్రభు అని వాళ్ళు తిరుగుతున్నారు, నిర్మాణ రంగం కుదేలైపోయింది, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోలేడు, మరి ఏం ఉద్ధరిద్దామని ఆయన అడిగాడు. అవకాశం దీనికోసం అడిగింది, ఇది చేయటం కోసం. అవును, అరాచకం కాదు. డబ్బులు ఇస్తున్నాం చాలు, మేము అప్పులు తెచ్చి డబ్బులు ఇస్తున్నాం. మీకెందుకు? పిల్లల భవిష్యత్తు అసలు ఆలోచించేవాడు అయితే ఇవన్నీ ఉండదు. అవును, కరిగిపోని పక్క రాష్ట్రం వెళ్దాం, అక్కడికి పోయి బతుకుదాం. అంతేగాని మార్పు రాదు ఈ జనంలో. అసలు వద్దు మాకు, మాకు ఇట్టాగి ఉండాలి. గురుగారు, ఈరోజు పెరిగిన ధరలు కానీ, నిత్యావసరాలు కానీ, గతంలో ఆయన బాధుడే బాధుడే జనాల్లోకి వచ్చాడు, ఇప్పుడు పరిస్థితి
పరిస్థితి ఏముందంటే కూలోడు కదిలితే 700 అంటున్నాడు. మరి పెరగం చేస్తే రేట్లు పెరగాలి. అత్యవసరాలు అందుబాటులో ఉంచి జనాలకు అసలు మీకు ఏం కావాలి ఏంటి? ప్రజలు ఆ రోజు తిరిగాడు కదండి, మరి పాదయాత్ర చేశాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఉండాలిగా, ఉండాలి. ఇప్పుడు సంబంధం లేదంటారా అధికారం వచ్చాక? ఎందుకు లేదు, సంబంధం లేకుండా ఉండద్ది. మరి డబ్బంతా తీసుకొచ్చేస్తున్నాడు. నేను అప్పులు చేస్తున్నాను, నేను లక్షల కోట్లు. ఎవడైనా చేయాల్సింది ఆ షీట్లోకి వస్తే, ఈయన కాదు. రేపు ఆయన వచ్చినంతే, ఇంకొక ఆయన వచ్చినంతే అప్పు చేయటమే. ఈ తీర్చబరు సంపద సృష్టించడం, ఆ పరిశ్రమలు దాడు, ఈ రోడ్లు లేడు, పోయి ఏది ఉండదు. మరి ఏం చేస్తాడని వేసాం సార్ మన ఓట్లు? అదే మనకి ఇస్తున్నారుగా, ఇంటికి తీసుకొచ్చి మేము ఇస్తున్నా, ఈ లేక కొట్టి పింఛన్ ఇస్తున్నా. చాలా అయింది వీళ్ళకి. మరి ఆ పింఛన్ మీరు చెప్పారా? తెగుతున్నారు ఇప్పుడు. వీళ్ళకి తెలియదు జనానికి, ఇటు ఎట్టమల్లి లాగుతున్నాడు అనేది తెలియదు జనానికి. కరెంటు ఛార్జీ ఎంత, ఇవాళ ఆయిల్ ప్యాకెట్ ఎంత, ఇవన్నీ తెలుసు జనానికి. ఎంతమందికి తెలియదు అంటారు సార్? ఇప్పుడు అందరికి ఎత్తున్నాడా? నెలవారీ ఖర్చులు తెలియదు. అట్ట కాదండి, ఈ అందరికి ఇవ్వట్లేదు ఆయన. పథకాలు అందరికీ రావు. ఇప్పుడు 5 మందికి 200 మందికి ఎత్తున్నాడు, తగ్గ 800 మంది బాధపడుతున్నారుగా. మరి అదే, మరి ఆ భారం పడుతున్నప్పుడు ఇంకా నాకు 175 సీట్లు వస్తే నాకే జనాలు ఓట్లేస్తారని చెప్తున్నాడు. అవన్నీ కళ్ళు, ఇవన్నీ కళ్ళండి. ఇప్పుడు నేను అనుకుంటా నాకు పడితే అనుకుంటారు. అంతే, ఎవడు కాడే మనుషులే సార్. డబ్బులు ఇస్తే చాలు, ఇంకా ఏమో. అంతే, రాష్ట్రం కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, ఉద్యోగాలు కానీ, అవన్నీ కాదు. ముందు మాకు ఇచ్చాడా లేదా? మన 18,000 ఇచ్చాడు. దేనికి? ఎవరు డబ్బులు ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరు డబ్బులు అయినా సరే అసలు దేనికి ఇవ్వాలి? అయ్యి ఉచితంగా ఇచ్చేదే ఎవరికి? ఇప్పుడు అసలు దేనికి అయ్యి దేనికి ఇవ్వాలి? అప్పులు చేయటం ఎందుకు? దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళ చెల్లెలు, నేను జగన్ అన్నారు, ఈయన ఏదో చేస్తాడని అభిమానం మీద వేశారు. చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు? పేదవాళ్ళకి ఎవరికి వస్తున్నాయి? పోనీ సార్, రాష్ట్రంలో ఈ 3.5 ఏళ్లలో ఇది జరిగింది, ఈ పరిశ్రమలు తెచ్చారు, లేకపోతే ఈ పోలవరం పూర్తి చేసిన పరిశ్రమ లేదు, పోలవరం లేదు, ఏమి లేదు. 3 రాష్ట్రాలు అంటూ గడుపుతూ ఉంటాడు. ఈ టైం దగ్గర పడింది, ఇక వెళ్ళిపోవటమే. మరి ప్రజలు ఆలోచించారు. సార్ అంటే మరి ఆయన్ని నమ్మి ఓట్లేసి 151 సీట్లు గతంలో ఎవరికి రాలి? 151 సీట్లు అన్ని వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇంకా మంచి పరిపాలన అందించవచ్చు కదా ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని అందిస్తాడు? ఇప్పుడు దేవుడు పొలం ఆడుందా? ఏది ఆడుందా? గవర్నమెంట్ స్థలం ఏది ఉందా? కార్పొరేషన్ స్థలం ఏది ఉందా? ఇవన్నీ దోలాడుతున్నాడు. అది వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఆడ ఒక వ్యక్తి మీద, ఒక కులం మీద. అది సార్, ఈరోజు అమరావతి 3 రాష్ట్రాలు అవసరం. 3 రాష్ట్రాలు అవసరం లేదు. ఈ డబ్బు ఎట్ట ఇవ్వాలంటే మరి ఈయన ఇవన్నీ అమ్ముకోవాలి. మరి మద్యం నేను పూర్తిగా తీసేస్తాను అడిగా. ఎందుకు తీసేస్తాడు? దశల వారీగా మొత్తం ఇప్పుడు 60-70 రూపాయలు తీసుకెళ్లి 200 పెట్టాడు. ఎందుకు తీసేస్తాడు? మరి అయ్యేవగా బియ్యం కానీ ఉచితంగా ఇవన్నీ ఇయ్యటం. ఇసుక మద్యం ఇక ఇసుక తగ్గించేదేం లేదులే. ఇసుకదేముంది? లారీ వచ్చి 28 వేలు కట్టుకునేది ఏముంది? తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోతేనే మొత్తం నేల మట్టం అయితే ఒకసారి ఏముండదు. ఎవరికాడు మనసులోనే ఉంది. బయటపడరు. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.